నార్సిజంలో ఇవన్నీ కూడా ఉంటాయా? నార్సిస్ట్లకి పేదరికం అంటే ఇష్టం ఉండదు. మరి నేను అసలు పేదలు దూత అంటారా ఆయన? ఒక మీరు రైల్వే ట్రాక్లో ఒక రైల్వే ట్రాక్ ఎక్కడో డిస్టర్బ్ అయ్యి యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన హెలికాప్టర్ నుంచి పర్యవేక్షించారు, గుర్తుందా మీకు? ఆ దగ్గరికి వెళ్ళి అవన్నీ చూడాలి అంటే కూడా అవి నచ్చకపోతేనే కదా అట్లా చేసేది. మీకు రైల్వే యాక్సిడెంట్ అయిన ట్రాక్ మీద యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఫిజికల్గా అక్కడికి వెళ్తారా లేకపోతే హెలికాప్టర్ నుంచి చూస్తారు? వరదలు వచ్చినప్పుడు మీరు హెలికాప్టర్లో చూస్తారు. సో అక్కడ మీకు తెలిసిపోవట్లేదా? పేదరికం ఇష్టం ఉండదు. నార్సిసిస్ట్లకి పేదరికం అస్సలు ఇష్టం ఉండదు. లగ్జరీ ఇష్టం, లగ్జరీ ఇష్టం ఉంటుంది. నా మీరు కన్క్లూజన్ పాయింట్ చెప్పారు, చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు షుడ్ బి మోర్ అగ్రెసివ్. ఓకే, ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉన్నారు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ అనే అగ్రెషన్ పబ్లిక్లో కలిసిపోయేటటువంటి ఆ సున్నితత్వం ఉంటే ప్రత్యర్థిని ఇదేమి అంత పెద్ద పవన్ కళ్యాణ్ గారు అతి మానవత్వం తగ్గించుకోవాలి. అండ్ హానెస్ట్లీ స్పీకింగ్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, బట్ అతి మానవత్వం తగ్గించుకోవాలి. అండ్ ఈ షుడ్ బి అసెర్టివ్ అండ్ ఈ షుడ్ బి ష్రూడ్ ఎట్ హిస్ ఒపీనియన్స్ అండ్ డెసిషన్స్. సో అప్పుడు అపోజిషన్ కూడా మీరు మాట్లాడకుండానే సైలెంట్గా చేసే అవకాశం.